జీవితంలో ఒక సంతృప్తికరంగా మీ యొక్క చదువు సాధారణ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తరగతిలో బాగా నిజాయితీగా చదవండి. మీకు డాక్యుమెంట్ తెలుసుకోండి, టీచర్స్ దగ్గర సరిగ్గా నిజాయితీగా కృషి చేసి కష్టపడి చదవండి. ఎందుకంటే ఇప్పుడు 5-6 నిమిషంలో మనం ప్రతి గంట ఒక మార్క్తో సమానం, ప్రతి నిమిషము ఒక మార్క్తో సమానం. టైంని మనం సరిగ్గా ఉపయోగించుకొని చదివిన గుర్తు తెచ్చుకుంటూ మర్చిపోకుండా మనం నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఈరోజు ఏం చేయాలి, పడుతున్నా ఉంది, ఈరోజు ఏం నేర్చుకోవాలి, వాటిని మనం గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ ఒకసారి అన్ని పనులు చదివేవాడిని పాత్రలు చదువుకొని పడుతుంటే బాగా గుర్తుంటాయి. నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అందరం చదివేటప్పుడు కూడా చదివేవాడిని అతను గుర్తు తెచ్చుకుంటాను. ఆ విధంగా చదివి నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను. మా ఉపాధ్యాయులు కూడా మాకు అందించినతో పాటు మమ్మల్ని ఈరోజు ఉపాధ్యాయులు చేసింది. మీరు కూడా మీరు మీ యొక్క ఏకాగ్రత ఎప్పుడు చదువుతూనే ఉండాలి. వేరే విషయాల గురించి ఆలోచించకూడదు. టెన్త్ క్లాస్లో ఉండే సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ ఉంది కదా, మీకు ఈజీగా ఉండేటువంటి మీరు నేర్చుకునేయండి. తర్వాత కొంచెం కష్టంగా ఉన్నట్టు టీచర్గా అది గుర్తించుకొని వాటిని సులభంగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోండి. ముఖ్యంగా సబ్జెక్ట్స్ ఇలాంటివి ఉంది, ఫార్ములాలు ఇలాంటివన్నీ ఒక నోట్స్లో రాసుకోండి. ముఖ్యమైన వాళ్ళు రాసుకొని చూసుకుంటూ ఉండాలి. అట్లాస్ చూడడం, ఇంగ్లీష్ స్పెల్లింగ్ తప్పు లేకుండా ప్రాక్టీస్ చేయడం, హ్యాండ్ రైటింగ్ బాగా రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రింటింగ్ టాబ్లెట్ తీసుకొని ప్రింటింగ్ పైన వచ్చారు రాసి ఉంటారు కదా, అవి తీసుకొని వాటిని చూస్తూ కింద వైపు నుంచి పైకి రాయాలి. హ్యాండ్ రైటింగ్ చెప్పండి, రాస్తే పైన ట్యాబ్లెట్ తీసుకుని కింది వైపు నుంచి పైకి రాసుకుంటూ పోవాలి. వారం 10 రోజులు అట్లా సాధన చేస్తే మనకు మామూలుగా వచ్చే మార్కులు కంటే ఇంకా 15 మార్కులు ఎక్కువ వస్తాయి. అక్షరాలు బాగా అర్థం అవుతాయి కదా విద్యావాడికి. అట్లా తర్వాత బొమ్మలు వీటిలో వేయడము, సైన్స్లో సోషల్లో అది నేర్చుకున్న విషయాన్ని మనం ముఖ్యమైన పదాలన్నీ గుర్తుపెట్టుకోండి. మొత్తం జాబు గుర్తుపెట్టుకోవాలంటే ముఖ్యమైన పదాలు గుర్తుపెట్టుకోవాలండి. అలాంటివి అట్లా చేయాలి. ఒక కథ రూపంలో గుర్తుపెట్టుకోవాలని చేస్తే మనకి ఎక్కువ కాలం గుర్తుపెట్టాలన్నమాట. వ్యవసాయం చేసి పాఠ్యంలోకి ఇట్లా రాసేవాళ్ళు ఇప్పటి నుంచే వాటికి సంబంధించిన సీరియస్ పేపర్లు తీసుకొని ఏం చేసి నేర్చుకున్నాయి, ఏ చోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి అవన్నీ చూసుకొని రోజు 1 గంట దాని గురించి ప్రకాణించుకోవాలి. ఉదయం 4 గంటల నుంచి చదవాలి, 3 నుంచి 2 గంటలు చదవాలి, 4 గంటల నుంచి ఇంకా 8 గంటల చదవాలి. 4 గంటలు అంటే 3 సబ్జెక్ట్ చదవాలి. 1 గంటకి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అట్లా చదువుకోవాలి. 5 గంటలు అట్లా చదవకూడదు. 1 గంటకి 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని దేని రిలాక్స్ చేయాలి, తీసుకొని చదువుకోవాలి. వేస్తే మనకు ఈజీగా బాగా గుర్తుంటారు మాకు చదివా సరేనా. బాగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్పు తీసుకొని మంచి విజయాన్ని మీ జీవితంలో మొట్టమొదటి విజయాన్ని నమోదు చేస్తారని మనం సాధించే విజయాన్ని మన భవిష్యత్తులో నిర్ణయిస్తాయి. ప్రపంచంలో మనం ప్రతి విషయంలోనూ విజయం సాధించిన వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది. ఒక మాటలో పేరైనా పేరైనా ఉంటాయి అంతే కదా. మనలో ఫెయిల్ అవ్వకూడదు, కనీసము మన కనీసం సెకండ్ క్లాస్ రావాలి. మంచి హైలైట్స్ కావాలంటే మన టీచర్ మీద మన గైడెన్స్లో ప్రతిరోజు బయటకు వచ్చి అన్ని చదువుతాను లేకపోతే ఓకే వస్తారా. పెన్నులు ఒక్కొక్క తీసుకుని బాబు దొరికి 1 రూపాయలు బాగా పెన్ను సార్ అలాగే సార్ బాగుంది ఓపిస్తున్నా ఇలా పనిచేయాలి.